రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఆసక్తికరమైన చర్చ ఒకటి మూడు రోజులుగా చూస్తున్నాం మనం. అది వ్యక్తుల మధ్య పార్టీల మధ్య అర్థం కావట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జనసేనగా చూడాలా, లేక విఎస్ఆర్ వర్సెస్ వివిఎల్గా చూడాలా, విజయసాయిరెడ్డి గారు వర్సెస్ వివి లక్ష్మీనారాయణ గారు మాజీ జేడీ, వీరిద్దరి మధ్య జరుగుతున్న ట్విట్టర్ వేదికగా జరుగుతున్న యుద్ధంగా చూడాలా అనేది పక్కన పెడితే చాలా ఒక రకంగా ఇది ఆసక్తికరమైన చర్చే. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ వర్సెస్ వైసీపీ అన్నప్పుడు మనకి చాలా రకాల అంశాలు గుర్తుకొస్తాయి. జేడీ లక్ష్మీనారాయణ నిబంధనలను అతిక్రమించి, లేకపోతే అధికార దుర్వినియోగానికి పాల్పడి, లేకపోతే తప్పుడు కేసులు పెట్టి, ఇలాంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి వైసీపీ వైపు నుంచి కానీ, విజయసాయిరెడ్డి గారి వైపు నుంచి కానీ. అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు లక్ష్మీనారాయణ గారు జనసేన నుంచి వైజాగ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు స్టార్ట్ చేసిన ట్విట్టర్ వార్ అది పతాక స్థాయికి చేరింది. ఇక మీకు అసలు లెక్కలే రావు అనే స్థాయి దాకా ఇట్నుంచి వెళ్ళడం, తర్వాత పార్టీలు ఎవరెవరికి ఆఫర్ ఇచ్చారు అనే దాంట్లో ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఈ ట్విట్టర్ వార్ని స్టార్ట్ చేసి ఉంటారు లక్ష్మీనారాయణ గారిని టార్గెట్ చేస్తూ? అంటే ఓడిపోతున్నప్పుడు ఏవో కొన్ని ఉంటాయండి ఇబ్బందులు. ఎందుకంటే లక్ష్మీనారాయణ గారు గ్యారంటీగా గెలుస్తున్నారు, అక్రాస్ ది పార్టీస్ క్రాస్ ఓటింగ్ జరిగింది, ఒక మంచి వ్యక్తి వచ్చినందుకు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒకటైతే, అది ఒక రకంగా నేను విజయసాయిరెడ్డి గారి ట్వీట్లు అన్నీ చూసిన తర్వాత విజయసాయిరెడ్డి గారిని ఇంత తక్కువగా నేను ఊహించుకోలేదు. అంటే ఆయన కొద్దిగా ఒక సెకండ్ నెంబర్ టూ పర్సన్ రాజశేఖర రెడ్డి, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డికి ఈయనే గైడ్ చేస్తున్నాడన్న ఆలోచన నాకు ఉండేది. అది నాకు మారింది, ఎందుకంటే ఈయనకి లెక్కలు రావడం రాకపోతే ఇంకా దిగజారి చాలా కామెంట్లు నేను చూశాను తెలుగులో ఆయన రాస్తున్నవన్నీ. ఆఖరికి ఒక స్టేజ్లో లక్ష్మీనారాయణ గారు అన్నారు, ఈయన ట్వీట్కి నేను రిప్లై చేయను, మా జనసైనికులు చూసుకుంటారు, నేను వీడికి రిప్లై చేయను అన్నారు. ఆ స్థాయికి దిగజారాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇతను స్వయంగా ఆయన రండి మా పార్టీలోకి రండి అని ఆహ్వానించిన విషయం కూడా లక్ష్మీనారాయణ గారు ఆ ట్వీట్లో పెట్టారు. విజయసాయిరెడ్డి గారు స్వయంగా రెడ్ కార్పెట్ పలిసి రండి రమ్మంటే నేను వెళ్ళలేదు. ఆ విషయాన్ని ఎందుకు పైన పెట్టరు మీరు, మిగతా ఎన్ని మాట్లాడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే ఇది ఒక దిగజారుడు, తను ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇప్పుడు నిజంగా జేడీ లక్ష్మీనారాయణ గారు తప్పుడు కేసులే బనాయించారనుకుందాం, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు, అది కరెక్ట్ కాదు కదా. నెక్స్ట్ అంత ఆస్తులు అటాచ్ చేయడానికి, ఈడీకి అటాచ్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా రెడ్లకో రాత మిగతా వాళ్ళకో లేని క్వాలిఫికేషన్ ఏంటి, ఒక ఒక్కతను తండ్రిని అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించకపోతే? అంటే నేను ఇదివరకు సార్ నేను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విద్యా వైద్యాన్ని వ్యాపారం చేయకూడదు అన్న విషయంలో నేను రాజశేఖర రెడ్డి గారితో కూడా వ్యతిరేకించాను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఆరోగ్యశ్రీ అది ఇది అని పెట్టి మనం ప్రభుత్వ వ్యవస్థలను నాశనం చేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీ స్టార్ ఇన్సూరెన్స్ లాంటి కంపెనీ, స్టార్ హాస్పిటల్ లాంటి కంపెనీని ఎస్టాబ్లిష్ చేస్తూ దాన్ని సపోర్ట్ చేస్తూ చూడడానికేమో ప్రజలకేమో ఏదో మంచిది అనిపించేది. అలాగే ఇప్పుడు ఇతను వ్యక్తిగతంగా వెళ్ళకూడదు. నేను చూసేది ఏంటంటే లక్ష్మీనారాయణ గారు ఒక స్టేజ్లో ఉన్న వ్యక్తి, ఎందుకు అక్రాస్ ది పార్టీ పీపుల్ ఎందుకు లైక్ చేస్తారండి, ఇవాళ అక్రాస్ ది పార్టీస్ మిమ్మల్ని ఎందుకు లైక్ చేస్తారు, బికాజ్ బీ న్యూట్రల్. ఆయన మీద ఒక ప్రత్యేకమైన ఆరోపణ ఉంటే చేయొచ్చు, కానీ మీకు లెక్కలు రావు, మీకు ఇది రాదు, మీకు అది రాదు, చాలా దిగజారుడుగా మీరు నిజంగా మీరు ఒక ఐదు ట్వీట్లు మీరు ఆయన చూడండి, మీరు చదవండి, మీరే చదవండి, మీకు అనిపిస్తుంది ఇటువంటి ట్వీట్లు విజయసాయిరెడ్డి గారు ఎందుకు చేశారని. నేను ఐఎమ్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు రిఫ్రైన్ ఫ్రమ్ టాకింగ్, ఎందుకంటే ఈ పర్టికులర్ విషయంలో నేను ఐ ఫైండ్ ఫాల్ట్ విత్ విజయసాయిరెడ్డి గారు, ఐఎమ్ నాట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ లక్ష్మీనారాయణ గారు. పార్టీల మధ్య వారు ఉంటుంది, పార్టీల మధ్య ఉంటుంది టీడీపీ జనసేన అండ్ మీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మూడు ప్రధానంగా టీడీపీ వైసీపీ బలమైన ప్రత్యర్థులుగా ఢీకొన్నాయి. జనసేన కూడా తన స్థాయిలో అది పోరాడింది అనుకోండి, పార్టీల మధ్యగా మాటలున్నా ట్విట్టర్లో వారున్నా అది వేరే విషయం. అండ్ ఆల్సో లక్ష్మీనారాయణ విషయంలో మీ పార్టీకి కొంత అబ్జెక్షన్సు, ఒక రకమైన ఒపీనియను వ్యతిరేకత ఉంటుంది డెఫినెట్గా, ఎందుకంటే ఆ గతం తాలూకు ఇది ఉంది కాబట్టి ఏదో ఇంటెన్షన్గా చేశారని, దాన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం, ఎందుకంటే మీరు బాధితులుగా ఉన్నారు కాబట్టి ఆయన మీద కోపం ఉండడంలో కూడా ఎవరికి అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు, అది ఏమైనా ఉంటే లక్ష్మీనారాయణ గారు చూసుకుంటారు. కానీ విజయసాయిరెడ్డి గారు పూర్తిగా పొలిటికల్ ట్విట్టర్లోకి వెళ్ళారు. పొలిటికల్ ట్విట్టర్లో మీరు 65 స్థానాల్లో పోటీ చేసి 85 స్థానాల్లో ఎలా గెలుస్తారు అని అడగడము, దానికేమో మీరు చార్టెడ్ అకౌంట్ అని అనుకున్నానే నేను, మీకు ఏమాత్రం లెక్కలు కూడా తెలియదా, మా మిత్రపక్షాలతో కలిపి మేము పోటీ చేసింది 175 సాయిరెడ్డి గారు, మీకు అది కూడా తెలియదా, మీరు చార్టెడ్ అకౌంటెంటు,
మీరు అసలు లెక్కలు చెప్పాలి కానీ తప్పులు లెక్కలు చెప్పి జగన్మోహన్ రెడ్డిని నా తప్పుదో పట్టిస్తున్నారా మీరు అని మళ్ళీ ఆయన అడగడము, ఇలాంటి చాలా జరిగాయి. అన్నిటికీ మించి ఆసక్తికరమైన ఇది ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు చేసిన అలిగేషను ఆరోపణ సెటైరో లక్ష్మీనారాయణ గారి మీద నాకు అర్థం కాలేదు. మీరు లోక్సత్తా టేకప్ చేస్తున్నానన్నారు, చేరుతున్నానన్నారు, వదిలేశారు. టీడీపీలోకి ఆల్మోస్ట్ మీ చేరిక ఖరారైపోయింది. లాస్ట్ మినిట్లో జనసేనలో జాయిన్ అయ్యారు. మీరు సొంతంగా ఎందుకు చేయలేకపోయారు, మీ విలువలు ఏమైపోయినా అని ప్రశ్నించారు విజయసాయి రెడ్డి గారు. దానికి కౌంటర్గా లక్ష్మీనారాయణ గారు చెప్పింది ఏంటి, విజయసాయి రెడ్డి గారు మీరే స్వయంగా నాతో మాట్లాడారు కదా, మీరు రండి రెడ్ కార్పెట్ వేస్తాం మా పార్టీలో కానీ వైసీపీలోకి ఇన్వైట్ చేశారు కదా, మరి ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టడం లేదని మళ్ళీ ఆయన క్వశ్చన్ వేశారు. నిజంగానే లక్ష్మీనారాయణ గారిని వైసీపీలోకి ఆహ్వానించారా? ఒకవేళ ఆహ్వానించకపోతే లక్ష్మీనారాయణకి కౌంటర్ రాలా మళ్ళీ దానికి? విజయసాయి రెడ్డి గారి నుంచి రాజశేఖర రెడ్డి గారు. వికే గారు, ఆరిపోయే పార్టీకి అరుపులు ఎక్కువ అన్నట్టుగా ఉంది బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యలు. అంటే ఒక కొత్త నానుడి ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇక్కడ సత్యనారాయణ చాలా విషయాలు మాట్లాడారు. నేను అప్పట్లో వ్యతిరేకించాను రాజశేఖర రెడ్డి గారిని, తర్వాత ఈ ఆరోగ్యశ్రీ లాంటిది ఏదో పేరుకు పెట్టారు ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళకి ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉంది. పేద ప్రజల యొక్క ప్రాణాలను ఏ రకంగా వాళ్ళు లెక్కేస్తున్నారు అనే దాన్ని చూస్తే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎంత దారుణంగా ఉంది, నీచాతి నీచంగా ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఇంతకన్నా ఆ పార్టీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం మన యొక్క అవివేకం అవుతుంది. ఇక్కడ రెండోది, జేడీ గారు అంటే ట్విట్టర్ ద్వారా మేము రాజకీయంగా ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎవరైనా ఒకటి గమనించాలి. ఒకటి, ఇక్కడ జేడీ గారు చేసిన యొక్క అంటే ఆ ట్విట్టర్ వ్యాఖ్యలు చూస్తే మేము సొంతంగా ఆ పార్టీని ప్రభుత్వాన్ని అరేంజ్ చేస్తానని అన్నారు ఆయన. దానికి ఇదిగా అయ్యా బాబు నువ్వు పోటీ చేసింది 65, నువ్వు ఏ రకంగా గవర్నమెంట్ ఫామ్ చేస్తావన్నది ఒక లాజికల్గా వేసిన క్వశ్చన్ ఉంది. అయితే ఆయనకి అతి తెలివితేటలు కొంచెం ఎక్కువ కాబట్టి జేడీ గారికి, ఎందుకంటే ఆయన జాబ్లో ఉన్నప్పుడు కూడా మనం చూసాం ఆయన యొక్క వ్యవహార శైలి ఏ రకంగా ఉందో. ఆయన ఏదో మేము తూచట్ట కాదు, మా యొక్క బీఎస్పీ కూడా ఉంది, అది ఉంది, ఈ పార్టీ ఉందన్నారు. సరే, ఆ పార్టీ ఇప్పుడు రేపు పొద్దున ఏ సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందో మనం పెద్దగా మాట్లాడుకో, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, ఇదే జేడీ గారు నన్ను మీరు రెడ్ కార్పెట్ వేస్తే పిలిచారు నన్ను, మరి ఆ దాని గురించి ఎందుకు చర్చించారని జేడీ గారు కానివ్వండి జనసేన గారు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది, మిమ్మల్ని రెడ్ కార్పెట్ కాదు కదా, మీకు ఏ కార్పెట్ వేసేంత ఒక దౌర్భాగ్య పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేనే లేదు. మీ యొక్క నీతి నిజాయితీ, మీరు ఏపీ నుంచి మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మీరు అట్లా అండర్ వెకేషన్లో ఉన్నప్పుడే తమ యొక్క నిబద్ధత రాష్ట్ర ప్రజలకి ఈ దేశానికి తెలిసింది కాబట్టి మిమ్మల్ని కార్పెట్లు వేసి తీసుకున్నంత విషయం మీ దగ్గర లేదు. రెండోది, ఇదే జేడీ లక్ష్మీనారాయణ గారు, మనమే ఆలోచిద్దాం వికే గారు, ఎన్ని పార్టీల చుట్టూ తిరిగాయి, మీ టీవీలో కానివ్వండి లేకపోతే పత్రికల్లో కానివ్వండి, అన్ని పార్టీలు టీడీపీ చుట్టూ తిరిగారు. ఒకనొక రోజు అయితే లోక్సత్తా మన జయప్రకాష్ నారాయణ పక్కన ఆల్మోస్ట్ టేకప్ చేసేస్తున్నారు అన్నారు, లడ్లు పంచుకున్నారు, మళ్ళీ బయటకు వచ్చారు, ఏమైందో తెలియదు మనకి. తర్వాత సొంత పార్టీ అన్నారు, అదేదో పేర్లు పెట్టుకున్నారు, నేను రైతుల కోసం పోరాడతా అన్నారు. ఆ రైతుల కోసం పోరాటం ఏ పత్రికలు పబ్లిసిటీ ఇచ్చినాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. అంటే ఒక స్పష్టమైన విధి విధానం జేడీ గారికి లేదు. ఏ అసలు సేవ చేయాలా లేకపోతే ఒక అఫీషియల్గా ఏదో ఒక పోస్టు తీసుకొని ఒక కలరింగ్ ఇద్దామా పైన వరకు అనేది రాష్ట్ర ప్రజలు గమనించారు. చివరికి ఏమైంది, చంద్రబాబు గారి సూచనల మేరకే అటు తిరిగి ఇటు తిరిగి నాకు తెలిసి మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇష్టం లేదన్నట్టు వార్తలు వచ్చాయి ఒకనొక స్టేజ్లో ఈయన చేర్చుకోవడం. కానీ ఆయన చంద్రబాబు గారి మాటలు విన్నారా లేకపోతే ఇంకెవరి మాటలు విన్నారా లేకపోతే ఈయన సరెండర్ అయిపోయారో తెలియదు, కానీ మొత్తానికి జనసేనలో చేరారు. చాలా సార్లు మీ పార్టీ వైపు నుంచి ఆరోపించారు, ఈ చర్చ జరిగింది చాలా సార్లు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నా మీద ఆరోపణ చేసే లోక్సత్తా అని టీడీపీ అని ఆరోపణ చేస్తున్న విజయసాయి రెడ్డి గారు, మీరు నన్ను రండి మీరు మా పార్టీలోకి రెడ్ కార్పెట్ వేస్తామని అన్నారు, అదెందుకు మీరు ట్విట్టర్లో బయట పెట్టలేదు అని అడిగారు ఆయన. దానికి ఇంతవరకు అది కూడా కౌంటర్ రాలేదు. వికే గారు, అది ఈ రోజు రేపటి అది కూడా క్లారిటీ ఇస్తారు. నేను అదే ఇంతకుముందు ప్రస్తావించినట్టు లక్ష్మీనారాయణ గారు నన్ను పిలిచారని చెప్పుకునే స్థాయికి దిగజారుతారంటారా? ఎస్ ఎస్,
ఎస్ ఎస్ అసలు అందులో అనుమానమే లేదు. ఆయన విచారణ చేస్తున్నప్పుడే పత్రికల కథనాలు నీచంగా వస్తేనే మా విచారణకి ఆ కథనాలు సంబంధం లేదని చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న జేడి లక్ష్మీనారాయణ గారు రాజకీయంగా కూడా ఒక నిజాయితీగా ఉంటారని రాష్ట్ర ప్రజలు భావించట్లేదు. మీరు అన్నట్టు ఆయన కార్పెట్లు వేసినంత స్టేచరు అంత ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో కూడా లేదు కాబట్టి ఆయనకి ఏ కార్పెట్లు వేసి ఏ పార్టీ కూడా పిలవదు. అటు తిరిగి ఇటు తిరిగి ఎటు చేరాలో ఆయనకే తెలియదు కాబట్టి చివరికి జనసేనలో చేరారు. రేపు మాప అందులో నుంచి కూడా వస్తారు, బయటకు వస్తారని మేము అనుకుంటున్నాం. అక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు కాబట్టి కార్పెట్లు వేసే సంస్కృతి మీ పార్టీలో లేదు కదా. అట్లా కాదు, కార్పెట్లు కాదండి, ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో సేవ చేయాలనుకున్న అవసరాన్ని బట్టి కార్పెట్లు వేయాలి. వాళ్ళతో మనం మార్చుకోవాలి, చర్చించుకోవాలి, అన్ని జరగాలి. కార్పెట్లు వేయొచ్చు, కూర్చోవచ్చు, టీలు తాగొచ్చు, టిఫిన్లు చేయొచ్చు, కానీ వ్యక్తులు బట్టి కూడా ఉంటుంది. అదంటున్నాను నేను, అనుభవం ఉంటుంది, వాళ్ళ నీతి నిజాయితీ నిబద్ధత కూడా చర్చకు వస్తాయి. వీటన్నిటిని బట్టి వాళ్ళ హిస్టరీ కూడా ఖచ్చితంగా ప్రామాణికం అవుతుంది. ఇక్కడ ఏది లేని వ్యక్తికి నన్ను రెడ్ కార్పెట్ వేస్తా అంటే తనంతట తాను ఏదో పాల్ గారు చెప్పుకుంటారు చూసారు ఈ మధ్య, నాకు ప్రపంచం అంతా నా బ్లెస్సింగ్స్ తీసుకున్నదన్న ఒక టైప్ లో ఉంది జేడీ గారు లక్ష్మీనారాయణ గారి యొక్క వ్యాఖ్యలు చూస్తే. కాబట్టి కేయపాల్ ఇప్పుడు తప్పు అయిపోయింది, ఇప్పుడు జోకర్ అయిపోయి అనుకో, సారీ ఐఎమ్ సారీ, ఇప్పుడు అలా అయిపోయాడు కానీ పాపం ఆయన ఒకప్పుడు ప్రపంచం ఆయనకి మోకరిల్లింది సమాజంలో, నో డౌట్. నేను ఇప్పుడు సంగతి మాట్లాడుతున్నాను వికే గారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఆయన చెప్పే మాటలకి రాష్ట్ర ప్రజలు ఏం భావిస్తున్నారన్న దానికి జేడీ లక్ష్మీనారాయణ గారి వాక్యం పెద్ద తేడా లేదు. సచ్చన్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ గారు, సచ్చన్ గారు 1 మినిట్ లో చెప్పండి మీ కౌంటర్ ఏంటో, జస్ట్ రిప్లై చేయాలి. చేయండి, 1 మినిట్ లో ఇవ్వండి రిప్లై. సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, అది కదండి, లక్ష్మీనారాయణ గారు ఏ రోజైతే పదవీ విరమణ చేశారో, 7 సంవత్సరాల సర్వీస్ ఉన్న అతను పదవీ విరమణ చేశారో అదే రోజుని ఒక 2018 మార్చిలో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేస్తూ లక్ష్మీనారాయణ గారికి మేము స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. ఆ రోజు నుంచి జాయిన్ అయ్యే లోపల అన్ని పార్టీలు ఆయన దగ్గరికి వెళ్ళినాయి. ఇప్పుడు చెప్తున్న రాజశేఖర రెడ్డి గారు చెప్తున్న వాళ్ళు ఇద్దరు ఎంపీలు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ గురించి కూర్చున్న విషయం నాకు తెలుసు. నేను అవన్నీ ఇప్పుడు ఎందుకంటే ఈ అప్రస్తుతం అనేది వదిలేస్తాం కొన్ని విషయాల్లో. వీళ్ళు ఏమంటే దిగజారుడు తనానికి లక్ష్మీనారాయణ గారికి సంబంధం లేదండి చెప్పినా నమ్మరు, ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు కదా అక్రాస్ ది సెక్షన్. ఇప్పుడు ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా లక్ష్మీనారాయణ గారు కోటేశారు, వైసీపీ కార్యకర్తలు లక్ష్మీనారాయణ గారు కోటేశారు. అది ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి మీద దూషించే ముందు మనకున్న క్వాలిఫికేషన్ చూసుకోవాలి. ఈయన రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక్క క్వాలిఫికేషన్ ఉందా ఈ పార్టీ పెట్టడానికి కానీ నడపడానికి కానీ? డబ్బు పంచుకుని తెచ్చుకున్న జనాలు తప్ప మీ వెనకతల ఒక్క మనిషి అయినా ఉన్నాడా? డబ్బులు ఇవ్వకుండా దేశం రాష్ట్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా వీటన్నిటిని అధిగమించి ఈ పార్టీ నిలబెట్టిన ఒక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బున్న నాయకుడు అని చెప్పండి, దమ్మున్న నాయకుడు కాదు, అక్రమంగా సంపాదించిన డబ్బు ఉంది, డబ్బు లేకుండా ఏదైనా రాజకీయ వ్యక్తికి ఒక రూపాయి ఇవ్వకుండా లక్ష్మీనారాయణ గారు రూపాయి ఖర్చు కోట్లు ఖర్చు పెట్టుకుని ఓడిపోతున్నారు, 100 కోట్లు ఖర్చు పెట్టుకుని ఏం మాట్లాడతారు మీరు? రైట్, ఓకే, ఒక్క నిమిషం ఆగండి. మీరా మాట్లాడేది, గాజువాకలో 100,000 కోట్లు ఓడిపోతాను భయంతో టీడీపీ దగ్గర డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకుని మీరా నిజాయితీ గురించి మాట్లాడేది? మీరు కొంచెం తక్కువ మాట్లాడితే మీ యొక్క స్థాయికి మర్యాదగా ఉంటుంది. సార్ ఎక్కడ ఎవరు ఓడిపోతున్నారో ఎవరు ఎవరితో జాయిన్ అవుతారో చూద్దరు గాని. రైట్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, సాక్షిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రాజశేఖర్ గారు ఒక్క నిమిషం ఆగండి, దయచేసి. శ్రీనివాసరావు గారు, లక్ష్మీనారాయణ గారు అసలు మామూలుగానే చెప్పండి ఒక మాట. ఓకే ఓకే, వదిలేయండి వదిలేయండి దయచేసి. శ్రీనివాసరావు గారు, లక్ష్మీనారాయణ గారి విషయంలో వైసీపీకి సహజ సిద్ధంగానే ఒక రకమైన ఆగ్రహం ఉంటుంది. ఆయన పేరు చెప్తే కొంత ఆవేశపడతారు ఆ పార్టీ నాయకులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, ఎందుకంటే ఆ నేపథ్యం అలాంటిది కాబట్టి. అలాంటిది విజయసాయిరెడ్డి గారు లక్ష్మీనారాయణని టార్గెట్ చేసుకుంటూ ఎందుకు స్టార్ట్ చేశారు ట్విట్టర్ వార్ అనేది అసలు అర్థం కాలేదు, ఒకటి. రెండోది, మీరే నాకు రెడ్ కార్పెట్ వేసి పిలిచారు కదా, అది ఎందుకు చెప్పుకోవట్లేదు అనే దాని మీద నిజంగా వైసీపీ రెడ్ కార్పెట్ వేసి ఉంటుందా? ఒకవేళ వేసి ఉండకపోతే లక్ష్మీనారాయణ అబద్ధపు కామెంట్ పెట్టుంటారా? వెంకటకృష్ణ గారు, మీరు ముందు ఇది ఒక ఆసక్తికరమైన చర్చను తీసుకుంటున్నానని చెప్పినప్పుడు ఏమిటో ఆసక్తి అని నేను అనుకున్నానండి. నాకు ఎక్కడ కనపడిందంటే ఆసక్తి ఈ ట్వీట్లు ఇప్పుడు మీ పక్కన నేను యాక్చువల్గా చూడలేదు, ఇప్పుడు చూస్తున్నాను అన్నమాట. గౌరవనీయులు గారు
అని పెడుతున్నారు. అసలు ప్రతి వాళ్ళు కూడా అదే స్టార్టింగ్ సెంటెన్స్ ఉంటుంది. కింద రాసినవన్నీ కూడా దానికి సరిదిగా లేవు, అది ఎంతో గమ్మత్తుగా ఉన్నాయి. ఆ కింద భాష మాత్రం మారిపోతుంది, పైన సంభాషణ సంబోధన మాత్రం చాలా అద్భుతంగా చేస్తున్నారు ఇద్దరు. గౌరవనీయులు, పూజ్యులు, నానావిధ సంపన్నులు, కుబేరులను చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అట్లా రాస్తున్నారు. నేను ఒక చిన్నదండి, మీరు సందర్భం వచ్చింది కనుక, ఏమండి వెంకటకృష్ణ గారు సందర్భం వచ్చింది కనుక మీరు మంచి ఆసక్తికరమైన చెప్తాను కనుక నేను కూడా ఒక ఆసక్తికరమైన విషయంతో దీన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. 40 ఏళ్ల క్రితం అండి ఇది, అప్పుడు జనతా గవర్నమెంట్ పరిపాలిస్తోంది ఏమండి. అప్పుడు ఆల్ ఇండియా రేడియో రిపోర్ట్ని పార్లమెంట్లో కాస్త ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి తీసుకెళ్లారు. మొరార్జీ దేశాయ్ గారు ప్రైమ్ మినిస్టర్, జార్జ్ ఫెర్నాండెజ్ గారు డిఫెన్స్ మినిస్టర్, ఇందిరాగాంధీ గారు అపోజిషన్ లీడర్. అప్పుడు ఆవిడ ఓడిపోయి అక్కడ ఉందన్నమాట. జార్జ్ ఫెర్నాండెజ్ గారు అక్కడ ఉండగానే, సభలో ఉండగానే చాలా ఆవిడ మీద ఎంత తాటి ప్రమాణంలో లేచాడనమాట. షీ ఈజ్ ది పెరెన్నియల్ లయర్ అన్నాడు ఇందిరాగాంధీ గారి గురించి. అంటే ఆవిడకి అబద్ధాలు చెప్పడం తర్వాత ఏమి చేత కాదు అనే అర్థం ధ్వనించింది. అంటే వరుసగా అబద్ధాలు చెబుతారని. అప్పుడు అభ్యంతరం వచ్చింది ఎవరి దగ్గర నుంచో తెలుసా అండి, మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి వచ్చింది. మిస్టర్ ఫెర్నాండెజ్, మీరు అలా మాట్లాడకూడదు, ఆవిడ గౌరవనీయులైనటువంటి పార్లమెంట్ సభ్యురాలు, మీరు ఇలాంటి పెరెన్నియల్ లయర్, ఇలాంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకూడదని చెప్పి చెబితే, అప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ గారని వెంటనే ఏమన్నాడు తెలుసు అండి మర్యాదగా, ఎస్ ఐఎమ్ విత్ డ్రాయింగ్ మై వర్డ్, నేను చేంజ్ చేస్తున్నాను, షీ నాట్ పెరెన్నియల్ లయర్ బట్ షీ సెల్డమ్ టెల్స్ ట్రూత్ అన్నాడు. అప్పుడప్పుడు ఏదో తరచుగా నిజాలు చెబుతుంది, అయితే ఆవిడకి నిజాలు చెప్పి అలవాట్లేదని. అంటే అంత డిగ్నిఫైడ్గా ఉండే అనమాట. ఇప్పుడు మీరు ఈ ట్వీట్ వార్ అని చెప్పి చెబుతుంటే నాకు ఆ పాత సంఘటన గుర్తొచ్చింది. కాస్త హుందాతనం, మరి అంత ఎక్కువ హుందాతనాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేను రాజకీయ నాయకుల నుంచి. కనీసం కొంత ఎప్పుడు ఇదే చెబుతుంటారు అనమాట. మీరు ప్రజల కోసం కొన్ని మాటలు కొంత దాటి ఆ గీత దాటి ప్రవర్తించాల్సిన సందర్భం ఉంది. ఇవాళ సినిమాలు కూడా అట్నే తయారైంది కదా, రాజకీయాలు కూడా అలానే. కానీ ఉన్నంతలో కాస్త పార్లమెంటరీ లాంగ్వేజ్, ఉన్నంతలో సభ్య సమాజంలో ఇంట్లో కూర్చొని టీవీలు చూడగలిగిన పరిస్థితుల్లో ఆ భాషలో మాట్లాడండి. కానీ నాకు ఇద్దరిలో కూడా అది కనబట్టలేదండి, దయచేసి వినండి అంతే. నేను ఇంతకంటే వాళ్ళని చెబితే వాళ్ళిద్దరి గురించి నేను ఏదో మాట్లాడినట్టు అవుతుంది. మీరు భాష గురించి మాట్లాడారు కానీ వాళ్ళిద్దరి ట్వీట్లోని అంతరార్థం గురించి మాట్లాడలేదు. చాలా డిప్లొమాటిక్ గా చూసినారు. వాళ్ళు వీడి గురించి మాట్లాడతారు, రేపు ఇంకోటి గురించి మాట్లాడారు, ఎందుకంటే ప్రతిరోజు ఇదే. అవును, చూడండి, లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు, కింద వచ్చేవన్నీ కూడా కామెంట్లన్నీ కాస్త హుందాగా ఉంటున్నాయండి. ఎక్కడన్నా కామెంట్లు అట్రిబ్యూట్ చేసి అసలు వాటి ఏంటి, మీ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ సీనియారిటీ జర్నలిజం ఏంటి అని చూసమే ఎలా పెట్టలేదు. వాళ్ళంతా ఇల్లిటరేట్స్ కాబట్టి ఆ ఇల్లిటరేట్ సొసైటీ అండి. వాటి గురించి కాదు ఇక్కడ వెర్షన్ మాల్యాద్రి గారు. ఒకటి, మీరు నాకు కూడా రెడ్ కార్పెట్ వేశారని వారు అనడం. ఒక్క నిమిషం రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం దయచేసి రాజశేఖర్ గారు ఒక్క నిమిషం. యా, ఇక్కడ మీరు నాకు రెడ్ కార్పెట్ వేశారు, మీరు అది ఎందుకు చెప్పడం లేదు అని ఆయన వేసిన క్వశ్చన్. మీరు ఇప్పటికీ టీడీపీకి జనసేనకి జాయింట్ డైరెక్టర్గానే ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు సిబిఐలో జేడీ, ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ జేడీ, ఈ రెండు పార్టీలకు అనేది విజయసాయి రెడ్డి గారు వేసిన సెటైర్ సార్. ప్రతిదానికి వెంటనే స్పందించే విజయసాయి రెడ్డి గారు, మీరు నాకు రెడ్ కార్పెట్ వేశారు కదా, మీరు నాతో మాట్లాడారు కదా అంటే ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నాడు, దానికి ఏమైనా కథ ఏమి క్రియేట్ చేయాలని ఏమైనా ఆలోచిస్తున్నాడా? కాబట్టి చెప్పకనే అది వాస్తవం, అది చెప్పకనే అది వాస్తవం అనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది ఒకటి. ఇక రెండవది, రాజకీయాలలో కనీస విలువలన్నా మినిమం ఎథిక్స్ అన్నా పాటించాలి. ఇప్పుడు నేను తెలుగుదేశంలో ఉన్నా కాబట్టి ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళను కూడా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా నేను హన్నం చేయటం అంటే నేను సమాజానికి చెడు చేసేవాడిని అవుతాను. ఉదాహరణకు గోవింద్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉన్నారండి వైఎస్ఆర్ పార్టీలో, ఇలా ఉన్నంతలో కూడా ఈ రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నారండి. అప్పుడప్పుడు వాళ్ళ పార్టీ ప్రభావం పడినా వీరిని నేను గౌరవించకపోతే నేను ఈ సమాజానికి చెడు చేసిన వాడిని అవుతాను. వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నేను హన్నం చేయాలన్న, వాళ్ళు ఆర్గ్యుమెంట్లో ఏమైనా లోపం ఉంటే ఆర్గ్యుమెంట్ పైన నేను షార్ప్గా రియాక్ట్ కావచ్చు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని హన్నం చేయటం అంటే ఇది సమాజానికి చాలా నష్టం చేకూర్చిన వాళ్ళు. రాజకీయ నాయకుడు అనేవారు సమాజానికి ఒక మోడల్గా ఉండాలి. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు జేడీ, ఆయనకి 7 ఏళ్ళు సర్వీస్ ఉంది, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంది. అతని వ్యక్తిత్వాన్ని హన్నం చేసేది ఏంటి?
అన్ని పార్టీ ఆడికేడికి ఇవన్నీ కూడా తిరిగాడు అని అన్నారు. ఏదైనా ఒక వస్తువు కొనుక్కోపోయే ముందు నాలుగు షాపుల్లో తిరుగుతారు, అంతిమంగా ఎక్కడో ఒకటి తీసుకుంటారు. అందువలన దాన్ని కూడా తప్పుపట్టడం అంటే ఏంటి, నీ భావదారిద్ర్యం కాదా? రెండవది జాయింట్ డైరెక్టర్ తెలుగుదేశానికి అని అంటున్నారు. అంటే నువ్వు బీజేపీకి వైసీపీకి జాయింట్ డైరెక్టర్గా చేసి ఆ బీజేపీకి పునాది వర్గాలు సాంప్రదాయ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు దూరం చేసి పారేసావు. నువ్వు జైలు భయంతో అలా మైనార్టీ ఓట్ల పైన ఆధారపడి ఉండే, దళితులపై ఓట్లపై ఆధారపడి ఉండే వైసీపీని నీ జైలు భయం కోసం నువ్వు తీసుకెళ్ళి బీజేపీ వాళ్ళకి అంటగట్టేసి ఆ వర్గాల్లో సగానికి సగం మొత్తం చీలిపోయి తెలుగుదేశానికి ఓట్లేశారు. సో ఈరోజు నువ్వు ఒక శకుని మామలాగా జగన్ రెడ్డి దగ్గర చేరి తెలుగుదేశానికి ఓట్లు వేయించాడు అంటున్నారు, మళ్ళీ తిడుతున్నారు పాపం. మంచిదే, మీకు మంచి చేసినప్పుడు పొగడాలి కదా. థ్యాంక్స్, విజయసాయి గారు అన్నారు కదా, వాళ్ళకి క్లారిటీ లేదండి. రాజశేఖర రెడ్డి మాట్లాడదు, థ్యాంక్స్ కూడా. నేను ఆయనకి పార్టీ పరంగా థ్యాంక్స్ చెప్పాలా. సో అందువలన మీరు శకుని మామ పాత్ర పోషిస్తూ అందరూ నీలాగే ఉంటారని నీ కళ్ళతో చూస్తే జాయింట్ డైరెక్టర్ మీరు తీసుకోండి, మీతో కంక్లూడ్ చేస్తాను. మీ కళ్ళతో అంటే విజయసాయి రెడ్డి కళ్ళతో లక్ష్మీనారాయణ కూడా చూస్తే ఎట్లా, రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయని మేధావులందరూ ఆందోళన చెందుతున్నారు, సేవాభావం తగ్గిపోతుందని ఆందోళన చెందుతా ఉన్నారు, ఈ దేశం బాగుండాలి పటిష్టంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, ఎవరో కొంతమంది సమాజానికి త్యాగం చేద్దామని వాళ్ళ క్యారియర్ని మొత్తం వదులుకొని వస్తే అతనికి డీజీపీ అయ్యే అవకాశం ఉంది. తన డీజీపీ పోస్ట్ను వదిలేసి తను రాజకీయాల్లో సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, కొడుకు ఐఏఎస్ అయ్యాడు. అటువంటి ఒక సేవాభావంతో వచ్చిన ఒక ఇంటిగ్రిటీ ఉండే ఆఫీసర్ని ఈ రకంగా బదనాం చేస్తే పొలిటికల్ దీంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ భావంతో ఎంటర్ అయినా విమర్శలు ఎదుర్కోవాల్సిందే. అంటే ఆయన లోపల సిద్ధపడే రావాలి. ఆయన తప్పులు విమర్శించండి. నేను అన్ని వదిలేసి వచ్చాను, ఆయన విధానాలు జనసేన విధానాలను విమర్శించు. ఆయనకి లేని వ్యక్తిత్వ హనన వద్దండి. బోల్డ్ అంత కెరీర్ వదిలేసి జనసేన విధానాలని నేను స్పేర్ చేయను, కానీ వ్యక్తిత్వాన్ని అటాక్ చేయను. అట్లాగే వైఎస్ఆర్ పార్టీని షార్ప్గా అటాక్ చేస్తా, కానీ వ్యక్తిత్వాన్ని బాజీగా పార్టీలు టార్గెట్ చేసుకోవడం, విమర్శించుకోవడం, దట్టు ఎన్నికలు, ఈ దీంట్లో పెద్దగా ఇష్యూ ఏం కాదు, దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక వ్యక్తిని, ఇంకో కీలకమైన వ్యక్తి దట్టు లక్ష్మీనారాయణని విజయసాయి రెడ్డి గారు ఇది చేస్తూ ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్నారంటే పార్టీ అధ్యక్షుడు, అది మొదటి నుంచి నడుస్తున్న వ్యవహారమే, ఎందుకు లక్ష్మీనారాయణ ఎత్తుకున్నారనుకోవాలా? ఇక్కడ మీరు చెప్పారు ఇందాట నేపథ్యం అనేది, ఎక్కడైతే మనం ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆటోమేటిక్గా రెండో ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు విమర్శించడం అనేది సహజంగా జరిగేటువంటి పరిస్థితి. వాస్తవంగా వాళ్ళు వీళ్ళకి రెడ్ కార్పెట్ వేసారా లేకపోతే గోని పట్టాలు వేసారా అనేది బయటకు వస్తే కానీ తెలుస్తుంది, అది వేరే లెక్క. ఇవాళ క్లియర్ కట్గా ఒక నీళ్ల పంపు దగ్గర పోట్లాడుకున్నారు జనం. ఈయన కొత్తగా బింది పట్టుకుని వెళ్ళాడు ఆయనకి, అకస్మాత్తుగా రాబాబు నీళ్లు పట్టుకోమనేటువంటి పరిస్థితి లేదు ఇవాళ. ఆయన సెలెక్ట్ చేసుకునేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ప్రత్యర్థి వాళ్ళ రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద కొన్ని కేసులు బనాయించో లేకపోతే కట్టో లేకపోతే అవినీతి ఆరోపణలకు జరిగినటువంటి వ్యక్తి మీద విచారణ జరిపినటువంటి ఒక అధికారి, ఆయన స్థానంలో ఆయన ఉన్నట్టయితే ఇన్ని విమర్శలు లేవు. వాళ్ళు ప్లాట్ఫామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవతల పక్క వాళ్ళు దాడి చేయడానికి సిద్ధపడటం అనేది ఇది కామన్, ఇది ఇట్స్ కామన్ జరిగేది. ఎందుకు కామన్ అంటే అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ని మన ప్రజాస్వామ్యంతో ఓడించినటువంటి గొప్ప ప్రజాస్వామ్య దేశం మనం. అలాగే కేఎల్ రావు గారు లాంటి గొప్ప వ్యక్తిని కూడా విజయవాడ పార్లమెంట్ నుంచి ఓడించినటువంటి మహానుభావులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఇవాళ మనం చెప్పుకోవాలి, రాజకీయాల్లో చెప్పుకోవాలనుకుంటే జయప్రకాష్ నారాయణ గారు ఏనారం చేశారని వాళ్ళ రాజకీయాల్లో దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకన్నా ముందు ఇంతకన్నా మేధావులు, ఇంతకన్నా నిజాయితీ పనులు, ఇంతకన్నా అవినీతి మీద యుద్ధం చేసినటువంటి మహానుభావులు అందరూ కూడా ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడ చరిత్రలో మిగిలిపోయారో అందరూ క్లియర్ కనపడుతూనే ఉంది. ఇవాళ జేడీ లక్ష్మణ్ గారు తీసుకున్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో విమర్శ దిగడానికి ఇవాళ విజయసాయిరెడ్డి గారు నిరంతరం ఆయన పార్టీని కాపాడుకుంటూ విమర్శించే ధోరణిలో ఉన్నప్పుడు ప్లాట్ఫామ్ మీద రెడీకి వెళ్ళినప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. వీళ్ళిద్దరి మధ్యలో స్టార్ట్ అయినప్పుడు ఈ పాత సీసాల కొత్త సారాయి, ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకున్న ఇద్దరు కూడా పాత సీసాల కొత్త సారాయి బ్యాచ్ అన్నమాట, సత్యనారాయణ గారు కానీ మా రాజశేఖర రెడ్డి గారు కానీ. వీళ్ళు పాత విషయాలు ఎత్తుకుంటూ ఇవాళ లక్ష్మణ్ గారిని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్గా అయిపోద్ది. ఇప్పుడు మాలాద్రి గారు మా లక్ష్మణ్ గారు చాలా మంచివాడు అంటే ఆటోమేటిక్గా లక్ష్మణ్ గారు అంతా ఇంటెక్చువల్గా ఆయనకు ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ జీవితాన్ని సమాధి చేయడం కోసమే పనిగట్టుకొని తెలుగుదేశం ఉపయోగించిన ఆయుధం అని చెప్పేస్తాం ఆటోమేటిక్గా.
అది కామన్గా ఆయన తీసుకున్నటువంటి ఎప్పుడు లీడ్ ఆయన పొగటం కోసం తీసుకున్నారా, లక్ష్మణ్ గారిని ఈ బురదలో నెట్టడం కోసం తీసుకున్నారా అనేది తెలుగుదేశం నాయకులు చెప్పాల్సిందే. ఆ రోజున ఆయన ఆపరేషన్ మొదలెట్టిన కాడి నుంచి కారు బయలుదేరంగానే వీడియోలో చూపించి కారు బయలుదేరింది, ఇంటికి వెళ్తున్నారు, తలుపు కొట్టారు, ఇదిగో చేయి పట్టుకున్నారు, తీసుకెళ్తున్నారు అని ప్రత్యేకంగా చేపించి ఎంత బయటికి లీకులు చేసి ఒక విచారణాధికారిని చేయకూడనటువంటి పనులన్నీ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడి యొక్క జీవితం మీద ఒక ప్లాన్ చేసుకున్నటువంటి వ్యవహారం అనేది ప్రజలకు అర్థమైంది. ఆ రోజున నువ్వు అది మంచోడా చెడ్డోడా కోర్టులు డిసైడ్ చేస్తాయి అది. కానీ ఈ రోజున మళ్ళీ రాజకీయ రంగంలో గబుకుని వచ్చినప్పుడు సర్వీస్ కోసం వచ్చానటువంటి వ్యక్తి ఏదైతే ఉందో చేసినటువంటి యుద్ధం యొక్క బ్యాక్గ్రౌండ్ స్టోరీ మొత్తం కూడా ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. లక్ష్మణ్ గారు మంచోడా చెడ్డోడా డిసైడ్ చేయాల్సింది. 23 తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఓట్లు రాజకీయాల్లో ఒకసారి ఎంటర్ అయిన తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సిందే, కేసులు అనే పెట్టిన తర్వాత కేసులు ఎదుర్కోవాలి. కంగారే లేదు ఎవరి ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ కోర్టులు నిర్ధారిస్తే తప్ప వాళ్ళు దోషులు గారు. రాజకీయాల్లో గెలిపోవడంలో ప్రజలు నిర్ణయిస్తారు వీరికి. అప్పుడు ఇక్కడ సంజయ్ రెడ్డి గారు విషయం ఏంటంటే ఎన్నికల ముందు ఈ రకమైన వారు జరిగితే ఓకే జేడీ లక్ష్మీనారాయణని వీక్ చేయడానికో లేకపోతే నెగిటివ్ క్యాంపెయిన్ ద్వారా ఆయన ఓడించడానికో విజయసాయి రెడ్డి గారు చాలా టెక్నికల్గా వెళుతున్నారు అని అనుకునేవాళ్ళం వ్యూహాత్మకంగా ఎన్నికల ముందు జరిగి ఉంటే. బట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతోంది ఇది. ఎన్నికలు అయిపోయిన తర్వాత జరుగుతుందంటే ఏం ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఎన్నికలు అయిపోయిన తర్వాత జేడీ లక్ష్మీనారాయణ టార్గెట్గా జరుగుతున్న ఈ ట్విట్టర్ వారు కానీ లేకపోతే మీరు తప్పుడు లెక్కలు చెప్తున్నారు ఈయన అనడము, లేదు లేదు మీకు అసలు సీఏ అనుకున్నాను మీకు అసలు లెక్కలు రావని ఆయన అనడము, నాకు రెడ్ కార్పెట్ పరిచారనే విషయం ఆయన బయట పెట్టడము, ఇదంతా చూస్తుంటే ఎన్నికలు అయిన తర్వాత ఎందుకు ఎత్తుకున్నారు? ఇప్పుడు లక్ష్మీనారాయణ గారు ఒక నిజాయితీ పరుడైన అధికారిగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని మీకు కనపడుతుంది, బీజేపీకి కనపడలేదు. ఓకే కనపడపోతలేండి, కనపడపోతే పర్వాలేదు. ఆయన రిటైర్మెంట్ తీసుకుని ప్రజాసేవ చేయాలని ఆయన బయటకు వచ్చాడు. ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరాలి, రాజకీయ పార్టీ పెట్టాలా అనేది ఆయన హక్కు. మీరు చెప్పిన పార్టీలో ఆయన చేరాల్సిన అవసరం లేదు, ఆయనకు నచ్చిన పార్టీలో చేరాడు. మీ ఎంపీలే వచ్చి మాట్లాడారని ఆయన చెప్తున్నాడు, 2-3 రోజుల్లో అది కూడా బయటకు వస్తుంది. ఇక ఈ దేశంలో ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్థిక నేరగాళ్ళు కానీ క్రిమినల్గా నేరాలు చేసిన వాళ్ళు కానీ ఎవరైనా నేరాలు ఒప్పుకున్నారా? అవి పెట్టిన కేసులు అని చెప్పి ఒక రాజకీయ నాయకుని బలి చేయడానికి పెట్టారని ఇప్పుడు మన బాజీ గారు చెప్తున్నారు. ఆయన విద్యుక్త ధర్మం, ఆయన డ్యూటీ ఆఫీసర్గా ఆయన డ్యూటీ చేశాడు అప్పుడు, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయంగా విమర్శించండి. ఇందాక మాల్యాద గారు చెప్పినట్టు వ్యక్తిగతంగా హననం చేయడం కరెక్ట్ కాదు. విజయసాయి రెడ్డి గారు ఆయన ఏమనుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి తర్వాత నేనే, ఇంకెవరూ లేరు ఈ పార్టీలో అని ప్రొడక్ట్ చేసుకోవడానికి ఆయన ప్రతిరోజు వార్తల్లో ఉండడానికి చేసే కార్యక్రమం తప్ప 13 కేసుల్లో A2గా పెట్టాడనే కోపం ఆయన మీద వ్యక్తిగతంగా ఉంది. పాము ముంగిసల్లాగా ఉన్నారు. సహజం అది. ఒక అధికారి మన మీద కేసు పెట్టినప్పుడు మనం తప్పు చేసినా కూడా ఎంతో కొంత మన మైండ్లో అతని మీద కోపం ఉంటుంది. తక్కువ సెక్షన్ పెట్టకూడదా, మనం వదిలిపెట్టకూడదా, బెయిల్ ఇవ్వకూడదా అని. ఆయన ఆ రోజున ప్రభుత్వం తనకు కేటాయించిన కేసుని నిర్ద్వందంగా చేశాడు. బాజీ గారు చెప్పినట్టు అవి కోర్టులు తేలుస్తాయి రేపు. మరి ఎందుకంటే అంత ఓ కోపం, లక్ష్మీనారాయణ గారు మీ ఎంపీలను లాగేసుకుంటున్నాడా, మీ ఎంపీలు 10 సీట్లు వస్తున్నాయి ఆయనకేమన్నా, ఆయన మీద అంత దాడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బీజేపీ వారు వారిని ఇండైరెక్ట్గా సమర్థిస్తూ మమ్మల్ని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. రాజశేఖర్ గారు ఇప్పుడు చెప్పండి, కంక్లూడ్ చేయండి. నేను మాల్యద్ గారు సంజీవ్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పండి. చెప్పండి. ఇక్కడ మనము నేను మా వైఎస్ఆర్సీపీ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఎప్పుడైనా కూడా వికే గారు మీకు కూడా తెలుసు మేము వ్యక్తిత్వ హనన గురించి ఎప్పుడు టచ్ చేయము, ఎందుకంటే వ్యక్తుల యొక్క ప్రాముఖ్యత మేము గుర్తిస్తాము. మా పత్రికలో కానివ్వండి, మా టీవీలో ఎప్పుడు కూడా వ్యక్తిగత దిగజారి రాసే కర్మ మా పట్టలేదు, ఎందుకంటే మా సిద్ధాంతం వ్యక్తులను గౌరవించడం. రెండోది, మాల్యాద్రి గారు వ్యక్తిత్వ హనన గురించి చాలా బాగా చెప్పారు, నిజంగా పెద్దలు అగ్రీబుల్. కానీ వ్యక్తిత్వ హనన చేయడంలో తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ దట్టు నారా చంద్రబాబు గారు, ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ ఎన్టీ రామారావు గారు, ఆయన మొదలెట్టింది ఈ రాష్ట్రంలో చేసిన, ఆయనే మొదలెట్టింది, ఎండేది ఆయనతోటి. ఎందుకంటే ఎన్టీ రామారావును కూడా విలువలేవనేసి పత్రికలో ప్రకటన ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు గారు. తర్వాత లక్ష్మీపార్వతి గారు, ఆయన భార్య అంటే లక్ష్మీపార్వతి ఏ రకంగా హననం చేశారో చూసాం. హరికృష్ణ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన ఎంత రకంగా హననం చేశారో చూసాం. కవిత గారిని తెలుగు మహిళా అధ్యక్షులు కాబట్టి చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. వ్యక్తిత్వ హననం చేసేది చేయబోయేది అంతా కూడా టీడీపీ, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇక వేరే పార్టీలు చేయవు కూడా, ఐఎమ్ టాకింగ్ ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీ కూడా చేయలేదు ఇంతవరకు. ఇక రెండోది,
ఇందాక మాలేదర్ గారు చాలా సింపతి చూపిస్తున్నారు జేడీ గారి లక్ష్మణ్ అదే చెప్తానండి. పర్సనల్ లైఫ్ ఇక్కడ శ్రీశ్రీ గారు చెప్పినట్టు రాజకీయాల్లోకి వచ్చినాక పర్సనల్ పబ్లిక్ ఉండదు వికే గారు, ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్. కాబట్టి నేను ఎక్కువ దూరం బోదలుచుకోలేదు. ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎల్లో మీడియాలో ఘోరంగా రాశాయి, టీడీపీ సంబంధించిన మీడియాలో వాళ్ళు రాశారు. నేను అనేది మీరు అన్నారు కదా మా సిద్ధాంతం కాదు వ్యక్తిత్వ హననం అనేది అన్నారు కదా, ఎస్ ఎస్, అందుకని జస్ట్ ఒక గుర్తు చేశారు అంతే, అంతమించలేదు. అదే మేము పబ్లిక్ కి ప్రైవేట్ లైఫ్ కి సిసి గారు చెప్పింది ఫాలో అవుతున్నాం. రెండోది ఇక ఒక వస్తువు కొనేటప్పుడు అని ఉదాహరణ చెప్పారు, మరి అసలు అది ప్రజాసేవకి ఒక వస్తువును కొనుక్కొని వాడుకునే సంబంధం ఏంటో మరి మాల్యాద్రి గారే చెప్పాలి. అయ్యా మనం ప్రజాసేవ సేవ చేయడానికి రాజకీయాలకు వస్తాం, వస్తువు కొనుక్కునేదాన్ని మనం వాడుకోవడానికి కొనుక్కుంటాం. ఇక్కడ కొనుక్కోవాలను అంటే మీరు కొనుక్కుంటారు ఎమ్మెల్యేలు, కానీ ఇక్కడ రాజకీయాల్లో మిగతా వాళ్ళు కొనుక్కోరు, సేవ చేయడానికి వస్తారు. మరి దానికి దీనికి ఏ సంబంధము మరి మాలేద్దరు గారు చెప్పాలి. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఎస్ ఎస్, ట్రూ ట్రూ ట్రూ. తర్వాత ఇక సంజీవ్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సిబిఐలో కోపం ఉండొచ్చు, కేసులు అన్యాయంగా పెట్టారు, తక్కువ కేసులు పెట్టారు. మీరు తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా మీరు అనుభవించేది అనుభవిస్తా ఉన్నారు. సోనియా గాంధీ గారు చుట్టూ ఎలా తిరుగుతున్నారు, వాద్రా గారు ఎలా తిరుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసు చేసుకొని మిమ్మల్ని క్షమించేశానని అన్నారు. అది ప్రతీకారమని దేవుడు చూసుకుంటాడని మొన్నటి మొన్నే చెప్పారు. మీరు ఏ కేసులు పెట్టినా కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చేది మాత్రం 100 రూపాయలు ఖాయం. ప్రజాస్వామ్యం ఆల్రెడీ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే సార్, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, లాస్ట్ క్వశ్చన్ మీరే చెప్పండి, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎన్నికల ముందంటే ఏదో అక్కడ డిఫేమ్ చేయడం ద్వారా కాస్త వీకెండ్ చేసి క్యాండిడేట్ని వీకెండ్ చేసి వాళ్ళ పార్టీ అభ్యర్థి గెలవడం కోసం విజయసాయి రెడ్డి గారు ట్రై చేస్తున్నారంటే అనుకోవచ్చు. దాంట్లో లాజిక్ ఉంది, దీంట్లో కూడా లాజిక్ ఉండొచ్చు, విజయసాయి రెడ్డి గారి లాజిక్ మనకు తెలియదు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత లక్ష్మీనారాయణ టార్గెట్గా జరుగుతున్న ఈ వార్ ఏంటి దీని వెనుక, అంటే టీడీపీ జనసేన పొత్తుందని ప్రచారం చేస్తున్నారు కదా, అఫ్కోర్స్ ప్రచారం అంటే వాళ్ళు చేస్తున్న ఆరోపణలు నిజమో కాదు నాకు తెలియదు, కానీ దాన్ని ఇంకాస్త ఇంటెన్సిఫై చేయడం కోసమా, లేకపోతే జేడీ లక్ష్మీనారాయణ ఒకవేళ గెలిస్తే ఎంపీగా వెళితే వెళ్ళడానికి ముందే కాస్త మెంటల్గా వీకెండ్ చేయడమా, ఏ స్ట్రాటజీ ఏంటో అర్థం కావట్లా, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే ఇప్పుడు అది ఏ ఉద్దేశంతో చేశారో విజయసాయి రెడ్డి గారు చెప్పాలండి. నేను ఐ ఎప్రిషియేట్ ఇందాక రాజశేఖర రెడ్డి గారితో చాలా అంటే మాల్యాద్రి గారు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోవడం అన్న దాన్ని ఆయన చెప్పినప్పుడు, అంటే 4 పార్టీలకు వచ్చాడు మా దగ్గరికి వచ్చాడు అని ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేయడం. ఆయన ఇప్పుడు తెలుగుదేశంకి ఒక ఇది ఉందండి, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినప్పుడు ఎవరినైనా లేపాలనుకుంటే ఒక చిన్న వీధిలో చిన్న ఇన్సిడెంట్ జరిగితే నేషనల్ న్యూస్ అయిపోతుంది, అలాగే నేషనల్ న్యూస్ కూడా స్ట్రీట్ కాలంలోకి ఒక కాలం సెంటీమీటర్లో పడేస్తారు. తెలుగుదేశంకి ఉంది అది. అయితే నేను చెప్పేది ఏమంటే ఏది ఏమైనా సరే ఎవరు లక్ష్మీనారాయణ గారు మాత్రం చాలా క్లియర్గా ఒక మాట అన్నారు, నేను కాకి కరుకుతాను ఏడుదో చూపించాను, నా డ్యూటీ నేను చేసి, అలాగే కద్దరు తాలూకా ఇది కూడా విలువ కూడా నేను పైన పడతాను, నేను ఎవరికి భయపడేది లేదు, ఎవరికి లొంగేది లేదని. ఎందుకంటే ఒక నిజాయితీపరుడైన వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేసరికి అందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు సడన్గా బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చాలా మంచివాళ్ళ కనబడడం, ఎందుకంటే వాళ్ళిద్దరికీ పొత్తుందన్న సంగతి అందరికీ తెలి, పొత్తు గురించి అని పాపం పొత్తులో వ్యక్తిని కాపాడుకునే బాధ్యత అచ్చా పాపం ఆయన జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నారు. కానీ సార్ జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా తండ్రి నడు పెట్టుకుని డబ్బు సంపాదించారు మిత్రులు. మిగతా ఎప్పుడూ లేరు, కండిషనల్ సపోర్ట్ ఇచ్చారు పైకి వచ్చారు తప్ప మిగతా ఎప్పుడూ లేరు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో ఉన్నారనుకుంటే మాత్రం మోసపోయింటే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేదు, ప్రజల సపోర్ట్, ఆ ప్రజల సపోర్ట్ తో మేము గెలవబోతున్నాం. రైట్, ఓకే, ఒక నిమిషం అండి, వ్యక్తి ఒక హానెస్ పర్సన్ సార్. సార్ ఒక్క నిమిషం కంక్లూడ్ చేయనండి. ఒక హానెస్ట్ పర్సన్ శాసన్ గారు ఎలాగైతే ఎలక్షన్ కమిషనర్ అయిన తర్వాత మార్చారో, ఒక హానెస్ట్ ఎంపీ వస్తే ఏం చేయగలరని చేసి చూపిస్తారండి. అది లక్ష్మీనారాయణ చేసి చూపించగలరు. రాజశేఖర రెడ్డి గారు థియరీ ఆఫ్ నాలెడ్జ్ లో ఒక నిర్ణయం తీసుకోబోయే ముందు 4 అంశాలను పరిశీలించడం అనేది సరైన విధానం. అదే విధానం జేడీ గారు కూడా ఫాలో అయ్యారు. దానికి ఒక ఉదాహరణ చెప్తే దాన్ని వక్రీకరించడం సరైనది కాదు. రెండవది, వ్యక్తిత్వ హననానికి గురైంది బలైంది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎవరి వ్యక్తిత్వాన్ని
తక్కువ చేస్తారు. సినిమాలు చూసి సినిమాలు తీశారు గుచ్చుకుంటారు. ఆయన బలయ్యాడు తప్ప, ఆయన బలే, ఆయన ఏదో పని చేసుకొని కష్టం చేసుకొని తన యొక్క విజన్ తోటి పైకి వచ్చాడు తప్ప, ఏదో వ్యక్తిత్వాలు హనం చేసి రాంగ్ రూట్లో ఆయన అధికారానికి రాలా. కఠోర కష్టంతో, పవర్ఫుల్ విజన్తో వచ్చాడు, డెమోక్రటిక్ స్పిరిట్తో వచ్చాడు తప్ప ఇలాంటి షార్ట్ కట్ మెథడ్స్లో రాలా. ఆయన బలయ్యాడు తప్ప ఎవరిని వ్యక్తిత్వాన్ని బలి తీసుకోవాలా. అడగండి ఒకసారి, వెన్నుపోటుని డెమోక్రటిక్ స్పిరిట్ అంటారా? చెప్పినది వారు చెప్పుకోని సొంత పార్టీ పెట్టుకొని సొంతంగా గెలుచుకొని రాజశేఖర రెడ్డి గారు అధికారం రావడం డెమోక్రటిక్ స్పిరిట్? రాజశేఖర రెడ్డి గారు అన్నిటికీ, మీరు చెప్పండి వికే గారు, అన్నిటికీ ప్రజలు సాక్షులు, ప్రజలు సాక్షులు అన్నిటికీ. అది ప్రజలు, ఆ ప్రజలే ఒకవేళ వెన్నుపోటు తర్వాత మళ్ళీ అదే చంద్రబాబు గెలిపించారు, మరి దానికి ఏం చెప్తాం మనం? ప్రజలు అనిపించోళ్ళ వెన్నుపోటు తర్వాత చరిత్రలో మన పేరు ఎలా నిలబడుతుంది? అది కూడా కొండంత అబద్ధమే. మనం కొన్ని సాంప్రదాయాలు కూడా, అది కూడా ఒక కొండంత కొండంత అబద్ధమే. మనం దించేశారు అన్నది ఎంత వాస్తవమో అలా అనుకుంటే. నో, వినండి సార్, ఉత్తరప్రదేశ్ లో రాజశేఖర్ గారు మీరు నన్ను చెప్పన్నారు కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావును దించేశారు అన్నది ఎంత వాస్తవమో, అదే చంద్రబాబు నాయుడుని ఏడాదిన్నర తిరగకుండా మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు అనేది కూడా అంతే వాస్తవం. కాబట్టి అల్టిమేట్ డెసిషన్ మేకర్స్ ఎవరిక్కడ? ప్రజలు. కాబట్టి తెలుగుదేశం పార్టీ అదే చంద్రబాబు నాయకత్వంలో మనుగడ సాగిస్తోంది, బతుకుతోంది, అధికారం చలాయిస్తోంది. కాబట్టి అది కాదు ఇష్యూ అక్కడ. ఒక్క నిమిషం, నేను మళ్ళీ చెప్తాను మీకు, మళ్ళీ చెప్తే క్లారిటీ, ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను. ఒక్క నిమిషం సంజయ్ రెడ్డి గారు. మా రాజశేఖర రెడ్డి చక్కగా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి క్షమించాడా? 50 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు యువజన కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి వరకు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ డ్యూటీలోని ముఖ్యమంత్రిగా చనిపోయాడు. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి క్షమించాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అవసరంగానే కాంగ్రెస్ పార్టీకి లేదు. పొర్లు దండాలు మీరు అసెంబ్లీ చుట్టూ పెట్టినా నువ్వు చెప్పే మాట జరగదు. రాజశేఖర రెడ్డి, నువ్వు ఎంత కరుడు కట్టినా రాజశేఖర రెడ్డి పార్టీ, రాజశేఖర రెడ్డి పేరుతో పార్టీ పెట్టుకోలేని వాళ్ళు మీరు, ఎవరో పెట్టుకున్న పార్టీని కొనుక్కున్న వాళ్ళు. రాజశేఖర రెడ్డి తర్వాత చెప్పు, ముందు విన్న తర్వాత చెప్పు. సంజీవ్ రెడ్డి గారు వినండి, ఎవరో మీరు చేసిన పాపానికి ఈ రోజు ఎవరో చేశారు పాపం? సింగిల్ సీట్ లేకుండా లక్షల కోట్లు పార్టీలో సంపాదించుకుని పార్టీకి ఎన్ను పోటీ పెరిచిన జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ఎన్ను పోటీ అయితే మీది మీది వెళ్ళు పోటు ముందు పోటు సిద్ధాంతం. రాజశేఖర రెడ్డి నువ్వు చెప్పావు సిద్ధాంతం, జగన్మోహన్ రెడ్డి మైనస్, రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి పేరు ఎక్కడ ఉందా? మీరు ఒక్క ఓటు కూడా తెచ్చుకోలేరు. గుండెల్లో పెట్టుకొని ఆయన పేరుతో తుక్కు చేస్తున్నాం. కోసం సోనియా గాంధీ సిద్ధాంతుడు ఉండదు గుర్తుపెట్టుకోవాలి. ఉండబట్టి మీరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది చివరికి మిగిలి ఎందుకెళ్ళిపోయారు? మీ మిత్రుని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి. నొప్పి కలుగుతుందో ఈ రోజు తెలంగాణలో మీ ఎమ్మెల్యే పోతే నొప్పి కలుగుతుందో? నొప్పి కలగలేదు? వయసు రాగానే సరిపోతుంది రాష్ట్రానికి, ప్రజలకి పర్సనల్ గా వద్దు. నువ్వు పర్సనల్ గా పార్టీల పరంగా మీరు ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నారు? మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? నాకంటే చిన్నాడు కాబట్టి మేము ఎప్పుడు మాట్లాడలా? వికే గారిని అడగండి, తీయండి రికార్డ్స్. దయచేసి ఒక మాట, ఈ సిద్ధాంతాల పరంగా మాట్లాడుకోండి ఒకటి, రెండు అంత ఆవేశాలు కూడా వెళ్ళొద్దు ఎవరైనా, ఒకటి. రెండోది పర్సనల్ గా వెళ్ళొద్దు. ఇక్కడ ఇందాక మీరు అన్నారు వ్యక్తిత్వ హననాల గురించి మాట్లాడడం, ఆయన అలా చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడని మీరు అన్నారు, జగన్మోహన్ రెడ్డి చేశాడు, రాజశేఖర్ చేశాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, శ్రీనివాసరావు గారికి ఏం తెలుసా నాకు తెలియదు, కానీ
ఎవరన్నారో తెలియదు రాజకీయాల్లో ఒక పెద్ద సూక్తి ఉంది, ఐదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్ అని. ఐదర్ కన్విన్స్ ఆర్ కన్ఫ్యూజ్. ప్రజల్ని నువ్వు మెప్పించగలిగితే మెప్పించు, లేకపోతే గందరగోళానికి గురిచేయి. ఆ గందరగోళంలో ఏం చేయాలో తెలియక ఎవడికో నీ ఏజాతాడు ఒకటి అనేది రాజకీయాల్లో తీసుకొచ్చిన ఇది. అది ఎవరు చెప్పారు నాకు తెలియదు, ఎందుకంటే రాజకీయాల్లో తలపండిపోయిన ఒక సీనియర్ మోస్ట్ ఎవరో బాగా పాత నా రెండు మూడు తరాల క్రితం చెప్పుంటారు అది. ఎవరో నాకు తెలియని దాన్ని నేను పేరు చెప్పలేను, కానీ నేను విన్నా బాగా విన్నా నానుడి. కానీ నేను స్వయంగా ఒక నోటితో విన్న నానుడు ఒకటి చెప్తాను. నేను బాగా ఇష్టపడే నేతల్లో రాజశేఖర రెడ్డి గారు ఒకరు. నన్ను చాలా ఆప్యాయంగా చూసేవారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణం మీదే కదా నేను జైలుకి వెళ్ళింది కూడా. ఆ విషయంలో నన్ను ఎవరు ఓదార్చలేదు, కానీ జైలుకి వెళ్ళాను కూడా నేను. ఆయన మరణం మామూలు మరణం కాదు, అది దాంట్లో కుట్ర ఉందని ఏదో జరిగింది అనుకోండి, అది వేరే విషయం. రాజశేఖర రెడ్డి గారు ఒక రెండు మూడు సార్లు నాతో అన్నారు కృష్ణయ్య, ఇఫ్ యూ వాంట్ టు కిల్ ఏ డాగ్ ఫస్ట్ యూ మేక్ ఇట్ యాజ్ అ మ్యాడ్, యూ స్టాంప్ ఇట్ యాజ్ అ మ్యాడ్. నువ్వు ఒక కుక్కను చంపాలనుకుంటే ముందు దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయి, అప్పుడు నువ్వు చంపినా నిన్ను ఎవడు అడగడు అని రాజశేఖర రెడ్డి గారే స్వయంగా నాతో చెప్పారు. అఫ్ కోర్స్ పాలిటిక్స్లో అదొక అద్భుతమైన స్ట్రాటజీ అయి ఉండొచ్చు. అవతల వాడిని నాశనం చేయాలి అని అంటే వాడు పనికిరాని వెధవా అని ప్రచారం చేస్తే 10 సార్లు 11 సార్లు నిజంగా ఏం చేసినా కూడా నిజమే కదా అని అనుకుంటారు. సో బహుశా రాజకీయాల్లో ఇలాంటివి చాలా ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు, మీరు నేను చాలా 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 చిన్నవాళ్ళం ఈ తలపండిన రాజకీయ నాయకుల ముందు పోల్చుకుంటే, ఇలాంటి చాలా ఉంటాయి. రాజశేఖర గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాసరావు గారు అండ్ బొలిశెట్టి సత్యనారాయణ గారు, మాజాద్రి గారు, బాజీ గారు అండ్ సంజయ్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.